ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టనా? మీకు గప్చుప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్లో గప్చుప్ బండి ఉంటుంది, ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా అవన్నీ నాకు రావు. అత్తయ్య నేను వెళ్ళి గప్చుప్ తినేసిరానా? అమ్మో వద్దమ్మా, మీ నాన్నకు తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా వద్దొద్దు. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకు కోపం తగ్గిపోతుందిలే, అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకేమైనా చేసుకొస్తానుండు. ఏంటి లాచు? గప్చుప్పే గప్చుప్పే. తేనండి తేనండి, మీకోసం అంత దూరం నుంచి బండి ఎట్టుకొచ్చా. నా కోసం వచ్చావా? మీ బావగారే పంపించారు. నా బావా? అవునమ్మా, మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెత్తాను. అవునా? ఆప్కు వే వే. అయ్యో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సూరిబాబు గారు ఇస్తారన్నారు, మీరు తినండి. సూరి ఇస్తానన్నాడా? అవునమ్మా. అయితే నాకు బెల్పూరి కూడా కావాలి. తినండి తినండి, సూరిబాబు గారు చెయ్యి, మీ నోరు చాలా పెద్దవండి, తినండి. బావా ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివరిలో జెండు బామని ఉంటుంది చూడు. జెండు బామా? అస్తమానం ఫోన్ చేసి చంపేస్తున్నా, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత, నేను ఉమాని. అవునా? ఫోన్కా? సరే. ఏంటి ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది చూసుకో. నిజమే, ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే. ఈ ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది. థాంక్స్ బావా. థాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి, అర్థమైందా? అయ్యయ్యో, ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? పర్లేదులే అత్తయ్య, మీరు వెళ్ళండి. ఏంటే ఇది మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా? వెళ్ళి గొబ్బెమ్మలు తెచ్చుకోవే, ఈ లోపు నేను ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ చెప్తాను. ప్లీజ్ బావా, నా ముగ్గు నేను చేయకు బావా, ప్లీజ్ ప్లీజ్. అసలు ఏం ముగ్గు ఇది? కుర్చీల ముగ్గు. కుర్చీల ముగ్గు? ఈ 3 కుర్చీలా? మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకోలేకపోవా? 3 పూట్ల ఇంట్లో భోజనం చేయద్దు కానీ. కుర్చీల ముగ్గు అంట, ముగ్గు అంతా వేసి చేస్తుంది. ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు.